కండిషన్ ఇచ్చింది, మేము మాట్లాడిస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు వెళ్ళిన తర్వాత టక్కు మంది తేలేసి ఉంటా పుల్టా అయిపోయింది, దీన్ని మంచిగా సరిదిద్దాలి. అభిమానం ఉంటుంది, ఓ చిన్న రైతు కుటుంబంలో వచ్చి పెద్ద స్టార్ అయితే చాలా మంది అభిమానం ఉంటుంది. కానీ దేనివల్ల ఏంటంటే, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వల్ల అనేక రకాలుగా తెలుసు. ప్రశాంత్ చూసి అంత ప్రపంచానికి అత్యాధునికంగా ఉన్న సోషల్ మీడియా అంతా ఇది చేసి కింగ్ మేకర్ని చేసింది వాస్తవం అండి. ఈరోజు ప్రజలకు ప్రశాంత్ ఉందంటే మీడియానే ముఖ్యంగా చూపించింది. ఎంత అంటే నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. నేను మీడియా అయితే ఫోర్త్ పిల్లర్ అంటారు బ్రిటన్లో, ఇక్కడ కూడా మీడియా ఇప్పుడు అత్యాధునిక ప్రపంచానికి దగ్గరున్నది. ఈరోజు ఒక చిన్న సంఘటన చెప్తే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయే సంఘటన ఉన్నది. అలాంటి మీడియాని గౌరవించాలి, ఇది చేయాలి, ఫర్దర్గా మాట్లాడచ్చే ఇది చేయాలి. మేము మాట్లాడి నిన్న వాళ్ళ ఫాదర్తో మాట్లాడినమ్మా, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. జైల్లో కూడా ఫోన్లు ఉంటాయి, దానికి సిస్టమ్ ఉంటుంది, ఇది ఉంటుంది. వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడింది, ధైర్యం చెప్పినాం. మా అడ్వకేట్ కూడా మాట్లాడింది, ఇబ్బంది ఏం లేదు. మానసిక ధైర్యం నింపినాం, ఇది చేసినాం. మళ్ళా వచ్చినాక కూడా మేము ఏ విధంగా నడుచుకోవాలని, చట్టం ఎట్లుంటుంది ఏంటి అనేది కొద్ది చెప్తాం. తెలియదు కదా, ఒక గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయం చేసి దుక్కి దున్ని పొలం చేసి వ్యవసాయం చేసి నార్లు కోసి ఓట్లు వేసి కళ్ళం తీసుకపోయి దుల్లికి చేసి చేసి పైసలు అమ్మడానికి ఆడు ఉండి వర్షం వచ్చిన దాన్ని కవర్ కప్పు వచ్చిన నేపథ్యం అది. ఎగ్జామ్ హైదరాబాద్లో తీసుకొస్తే అమ్మాయి ప్రభుత్వం ప్రతి ఒక్క ఖైదీకి ఎంత కండిషన్ ఇంత ఏమున్నా కానీ నియమ నిబంధనలు ఉంటాయి, దానికి ఫోటోగా వ్యవహారం ఉంటుంది. ఎంత కండిషన్ అన్నీ బాగుంటాయి. మానసికంగా ఇంకా మేము ఉండి తీసుకెళ్ళి మానసిక ధైర్యం చెప్పి ఈ విధానం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఉండాలని. సోషల్ మీడియా ప్రశాంత్ వెనుక, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రశాంత్ అభిమానులు, రైతు బిడ్డలు, వీళ్ళందరూ ప్రశాంత్కి అనుకున్నారు. మాట్లాడే అడ్వకేట్స్ సార్, ఏమన్నా ప్రెసిడెంట్ ఏమైనా అరేంజ్ చేయగలుగుతారు సార్? నేను చెప్తా అందరికీ, ప్రతి ఒక్కరి నెంబర్ మా దగ్గర ఉన్నది, ప్రతి ఒక్కరికి.